वीडियो के मुझे ना रिक्वेस्ट वीडियो लाइक चूँगी अभी मन ान सपोर्ट उ जाग्रत का विनि टापिक अर्थम चाप्टर मोतम अर्थम का कोसेट्स अंटे नीन जीएनए ग्रूपा हेचन सब ग्रूपन जीएनए ग्रूपा हेचन सब ग्रूपन इंदो कोई एलमेंट्स उठाई ग्रूप एलमेंट्स उठाई सब ग्रूप एलमेंट्स उठाई सब ग्रूप एलमेंट्स नैन स्मॉल हेच तो इंडिकेटान गर्त टर्म यूजा सब ग्रूप एलमेंट्स ने स्मॉल हेच तो इंडिकेटा जीएनए ग्रूप चाल एलमेंट्स उठाई ए बीसीडी इला चाल एलमेंट्स उठाई इंदो सिंगल एलमेंट तस्कान चूँगी इक टोटल एलमेंट्स हेचना इक सिंगल एलमेंटे हेच बिलांग टू हेच यह हेचन एलमेंट हेच की संबंधी राशा सो इक जी ग्रूप एलमेंट सब ग्रूप प्रति एलमेंट मल्टिप्लाई चेस्ते दाने को सैट अटा ए इंटू हेच एंटू हेच यह सैट फार्मेस मैं को सैट अटा अंत एम ले जीएनए ग्रूप एलमेंट तस्कोनी सब ग्रूप प्रति एलमेंट तो मल्टिप्लाई चेस्ते दाने को सैट अटा ఇక్కడ ఏ ఎటు వైపు ఉంది లెఫ్ట్ సైడ్ ఉంది సో లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ కోసెట్ అంటాం అదే ఏ రైట్ సైడ్ ఉంది అనుకుందాం ఇలాగ రైట్ సైడ్ ఉంటే రైట్ కోసెట్ అంటాం అంతే కష్టమేం కాదు ఈ ఫార్మేషన్ ఎలా ఉంటుందంటే ఏహెచ్ ఈ ఫార్మేషన్ వచ్చింది హెచ్ఏ ఈ ఫార్మేషన్ గుర్తుపెట్టుకోండి చాలా ఉపయోగపడతాయి ఇవి ఏం లేదు జిఎన్ఏ గ్రూప్లో ఒక ఎలిమెంట్ తీసుకుంటాం సబ్ గ్రూప్లో ప్రతి ఎలిమెంట్ చేత మల్టిప్లై చేస్తే అంటే ఏహెచ్నే కోసెట్ అంటాం ఇక్కడ ఏ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ కోసెట్ రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ కోసెట్ ఆఫ్ లెఫ్ట్ కోసెట్ దేనికి హెచ్ఎన్ సబ్ గ్రూప్కి ఇన్ దేనిలో జిఎన్ఏ గ్రూప్లో సో అదే రాస్తాం ఇన్ జి సేమ్ ఎక్కడంటే రైట్ కోసెట్ ఆఫ్ హెచ్ ఇన్ జి జనరేటెడ్ బై ఈ లెఫ్ట్ కోసెట్ ఎలా జనరేటెడ్ అయింది ఇక్కడ మనకి జనరేటెడ్ బై ఏ టర్మ్ ఏఎన్ ఎలిమెంట్ ద్వారా సో జనరేటెడ్ బై ఏ ఎక్కడ అదే రాస్తాం రైట్ కోసెట్ ఆఫ్ హెచ్ ఇన్ జి జనరేటెడ్ బై ఏ సో ఈ విధంగా రాస్తాం ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి జిఎన్ఏ గ్రూప్లో ఇక్కడ ఏం తీసుకున్నాను సెకండ్ పాయింట్లో ఈ తీసుకుంటాను ఈ అనే ఎలిమెంట్ని తీసుకుంటా ఏం లేదు ఏ ప్లేస్లో ఈ రాస్తానంతే ఇక్కడ ఏ హెచ్ ఇస్ ఈక్వల్ టు ఇలా రాసాం కదా ఇక్కడ ఈ హెచ్ ఇస్ ఈక్వల్ టు ఈ హెచ్ వేరే హెచ్ బిలాంగ్ టు హెచ్ అని రాస్తాం సరిపోయిందా లేదా ఇక్కడ ఏ ప్లేస్లో ఈ తీసుకున్నాను అంతే ఏ ప్లేస్లో ఈ తీసుకున్నాను సేమ్ అదేవిధంగా రైట్ కోసెట్ రాస్తాను వేరే హెచ్ బిలాంగ్స్ టు హెచ్ వీటిని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ హెచ్ అంటే ఏంటి ఈ అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ అంటే ఏంటి వన్ సో వన్ ఇంటి హెచ్ అంటే ఏమవుతుంది హెచ్ అవుతుంది హెచ్ దేనికి సంబంధించింది క్యాపిటల్ హెచ్కి సో ఈ వాల్యూని ఎలా రాయొచ్చు అంటే ఈ హెచ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ సేమ్ అదేవిధంగా ఈ వాల్యూని ఎలా రాస్తాం హెచ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ కరెక్ట్గా చూడండి పాయింట్ని ఏ ప్లేస్లో ఈ అనే ఎలిమెంట్ తీసుకున్నాను ఇక్కడ ఏ ప్లేస్లో ఈని పెట్టాను ఈ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ హెచ్ వేరే హెచ్ బిలాంగ్స్ టు హెచ్ సేమ్ ఇక్కడ కూడా ఏ ప్లేస్లో ఈని పెట్టాను అంతే సో ఇక్కడ ఈ అంటే ఏంటి ఐడెంటిటీ ఎలిమెంట్ అంటే వన్ ఇక్కడ మల్టిప్లై చేస్తాను కూడా వన్ వస్తుంది వన్ ఇంటి హెచ్ అంటే హెచ్ సో హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్కి సంబంధించింది సో ఈ హెచ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ అని రాస్తాం సిమిలర్లీ హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అని రాస్తాం ఈ రెండింటి వేట మనకు అర్థమైంది ఏంటి ఈ హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఈ ఇదేంటి అవుతుంది లెఫ్ట్ కోసెట్ ఇది రైట్ కోసెట్ ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ కోసెట్ ఇక్కడ ఈ రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ కోసెట్ సో అంటే సబ్ గ్రూప్ అనేది జిఎన్ఏ గ్రూప్లో ఉన్న ప్రతి సబ్ గ్రూప్ కూడా అయితే లెఫ్ట్ కోసెట్ అవుతుంది లేదా రైట్ కోసెట్ అవుతుంది సో ఈ పాయింట్ ద్వారా మనం నేర్చుకుంది ఏంటి హెచ్ఎన్ఏ సబ్ గ్రూప్ అనేది అయితే లెఫ్ట్ కోసెట్ అవుతుంది లేదా రైట్ కోసెట్ అవుతుంది సో థర్డ్ పాయింట్ చూద్దాం థర్డ్ పాయింట్ వచ్చేసరికి హెచ్ఎన్ఏ సబ్ గ్రూప్ అనుకుందాం జిఎన్ఏ గ్రూప్ అనుకుందాం ఇది ఫోర్ లాస్ని ఉపయోగ చేస్తుంది ఇది ఫోర్ లాస్ని ఉపయోగ చేస్తుంది క్లోజర్లా అసోసియేటివ్లా ఐడెంటిటీలా ఇన్వర్స్లా ఈ ఫోర్ లాస్ని ఇవి ఉపయోగ చేస్తుంది ఇక్కడ జిఎన్ఏ గ్రూప్లోని హెచ్ఎన్ఏ సబ్ గ్రూప్లో కామన్ ఉన్న ఎలిమెంట్ ఏంటి ఐడెంటిటీ ఎలిమెంట్ ఈ అనుకుందాం ఐడెంటిటీ ఎలిమెంట్ ఈ అనుకుందాం సో ఫస్ట్ టూ కండిషన్స్ ఇక్కడ తీసుకుంటాం ఏ బిలాంగ్స్ టు హెచ్ అయితే ఏ హెచ్ కామ హెచ్ అనేది కోసెట్స్ అవుతాయి ఇదే కదా ఫస్ట్ పాయింట్ ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటి ఈ హెచ్ ఈజ్ ఈక్వల్ హెచ్ ఈజ్ ఈక్వల్ హెచ్ ఈ పాయింట్ ఈ టూ పాయింట్స్ మనం ఇక్కడ తీసుకుంటాం ఇక్కడ నేను ఏం తీసుకుంటానంటే ఏ బిలాంగ్స్ టు హెచ్ అని తీసుకుంటాను ఇక్కడ సబ్ గ్రూప్లో ఏని ఎలిమెంట్ ఉందని తీసుకుంటాను ఏని ఎలా రాస్తానంటే ఏఈ కింద రాస్తాను రాయచ్చు కదా ఈ అంటే ఐడెంటిటీ ఎలిమెంటు అంటే వన్ వన్ ఇంటూ ఏ అంటే ఏ అవుతుంది సో ఏని ఏఈ కింద రాస్తాను ఎక్కడే కన్ఫ్యూజ్ అవుతారు చూసుకోండి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏఈ కింద రాస్తాను ఈఈ అనే ఎలిమెంట్ నేను ఏమనుకుంటానంటే స్మాల్ హెచ్ రూపంలో కన్సిడర్ చేస్తాను ఎందుకు ఈ అనే ఎలిమెంట్ సబ్ గ్రూప్లో ఉంది సబ్ గ్రూప్లో ప్రతి ఎలిమెంట్ మనం ఎలా కన్సిడర్ చేసాము ఇక్కడ హెచ్లా కన్సిడర్ చేసాము అంటే ఇక్కడ నేను ఏమనుకుంటానంటే ఏ హెచ్ రూపంలో ఉందనుకుంటాను ఇక్కడ మీరు ఈ అనే ఎలిమెంట్ని మర్చిపోండి పూర్తిగా ఈని నేను హెచ్ అనుకున్నాను అంతే ఈ అనే ఎలిమెంట్ మన సబ్ గ్రూప్లో ప్రతి ఎలిమెంట్ ఎలా సూచిస్తాం హెచ్తో సో ఈ ప్లేస్లో హెచ్ రాసాను అంతే ఏ హెచ్
ఏహెచ్ ఎలా ఉంటుంది మనకి ఇక్కడ? ఏహెచ్ అనేది ఎలా ఉంటుంది? ఏ క్యాపిటల్ హెచ్ రూపంలో ఉంటుంది. ఏహెచ్ వేరే హెచ్ బిలాంగ్స్ టు హెచ్ అయినట్లయితే ఈ వాల్యూని ఎలా రాయొచ్చు మనం? క్యాపిటల్ ఏహెచ్ రూపంలో రాయొచ్చు. అదే ఇక్కడ రాస్తాను, ఏ బిలాంగ్స్ టు ఏ క్యాపిటల్ హెచ్. సిమిలర్లీ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈఏ అని తీసుకున్నాను, దీని నుంచి మనం ఎలా రాస్తాం? ఈ అనేది ఆ హెచ్ అనుకుంటే హెచ్ఏ అవుతుంది. హెచ్ఏ ఎందులో ఉంది? క్యాపిటల్ హెచ్ఏలో ఉంది. అది రాస్తాం, ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ఏ. సో ఈ రెండింటిని మనం తెలుసుకున్నది ఏంటి? ఏ అనే ఎలిమెంటు ఇక్కడ లెఫ్ట్ కోసెట్లో ఉంటుంది, ఇక్కడ రైట్ కోసెట్. లెఫ్ట్ కోసెట్ రైట్ కోసెట్ ఎలా చెప్తానంటే, ఇక్కడ ఏ లెఫ్ట్ సైడ్ ఉంది అందుకు లెఫ్ట్ కోసెట్, ఏ రైట్ సైడ్ ఉంది సో అందుకు రైట్ కోసెట్. అంటే ఏ అనే ఎలిమెంటు లెఫ్ట్ కోసెట్లోనైనా ఉంటుంది, రైట్ కోసెట్లోనైనా ఉంటుంది. సో ఇవి త్రీ పాయింట్స్, మళ్ళీ చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటి, జి అనే గ్రూప్లో ఏ అనే ఎలిమెంట్ని తీసుకున్నాను, ఇక్కడ మనకు తెలిసింది ఏంటి, ఏహెచ్ కామా హెచ్ అనేది కోసెట్స్. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఈహెచ్ అంటే సబ్ గ్రూప్కి అయితే లెఫ్ట్ కోసెట్ అయినా అవుతుంది లేదా రైట్ కోసెట్ అయినా అవుతుంది. జి అనే గ్రూప్కి సబ్ గ్రూప్ అనేది లెఫ్ట్ కోసెట్ లేదా రైట్ కోసెట్ అవుతుంది. థర్డ్ పాయింట్ మనం తెలుసుకుంది ఏంటి, ఏ అనే ఎలిమెంటు అయితే లెఫ్ట్ కోసెట్లోనైనా ఉంటుంది లేదా రైట్ కోసెట్లోనే ఉంటుంది. ఈ మూడు పాయింట్లు మనం తెలుసుకుందాం. సో వీటి మీద వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇందులో ఇంకా ఎక్కడైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.